ఆట మధ్యలో ఆట విడుపు తీసుకోండి. కృష్ణ అంకుల్ దారిలో కనిపించి పలకరించి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే చాలా సేపు గడిపి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి క్యారమ్స్ ఆడి మరీ వచ్చాను. ఆఫీషియల్ మీటింగ్స్ కి ఏ డ్రెస్ మీద ఏ టై కట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ సూరికి చాలా బాగా తెలుసు జయంతి. ఇక్కడి నుంచి మీ డ్రెస్ల విషయంలో ఇన్వాల్వ్ అయితే అప్పుడు అడగండి. మేడం మీరు లంచ్ కెళ్ళరా, టైం 1:30 అయింది. లేదండి ఈ రోజు వెళ్ళడం లేదు. ఎందుకు మేడం? ఎందుకంటే లంచ్ నేను తెచ్చాను కాబట్టి. ఓ మీరు తెచ్చారా, వస్తాను మేడం. నువ్వెందుకు లంచ్ తెచ్చావు? నువ్వు వస్తావా రావు అని డౌట్ వచ్చిందమ్మా. ఎందుకో ఈ రోజు లంచ్ కి నువ్వు రావనిపించింది, చివరికి నా అనుమానమే నిజమైంది. అందుకే నేనే క్యారేజ్ తీసుకొచ్చాను. త్వరగా చేతులు కడుక్కుని రామ్మా, ఆకలిస్తుంది. నాకు ఆకలిగా లేదు. ఇదిగో కోపం తగ్గలేదని చెప్పు, ఒప్పుకుంటాను. కానీ ఆకలిగా లేదంటే ఎలా? ఆకలి ఉందని నాకు అర్థమైంది, అందుకే నేనే స్వయంగా వండి తీసుకొచ్చాను. లేమ్మా త్వరగా రావాలి. నాకేం కోపం లేదంటున్నానుగా. కోపం ఉందో లేదో తెలుస్తున్నాయిందిలే. అయినా కోపం వస్తే ఎవరైనా అన్నం మీద అలుగుతారా? అయినా వాళ్ళ మీద అలగాలి కానీ. మరి నేనెవరి మీద అలగాలి? నీ మీదనా మీ డాడీ మీదనా? నా మీద నీకు అస్సలు కోపం రాదు, వచ్చినా అలగవు, అది కన్ఫర్మ్. కానీ డాడీ చేసిన పని మీద నీకే కాదు నాకు కోపం వచ్చి నలు కడిగేసి వచ్చాను తెలుసా? ఏంటి మీ డాడీని తిట్టావా? పెద్దవాళ్ళు ఎవరైనా తిడతారా? తప్పు కదూ. కాకపోతే మీరు చేసింది మాత్రం తప్పు డాడీ అని చెప్పేసి వచ్చాను. ఆయన తప్పు చేశారులే, ఆయన కనిపించింది ఆయన చెప్పారు. నిజమే, నాకు అక్కంత గొప్పగా సెలెక్షన్స్ తెలియకపోయిండొచ్చు, లోపం నాలోనే ఉండొచ్చు. నీకు సెలెక్షన్ రాదంటే నేనెలా ఒప్పుకుంటానమ్మా? డాడీని సెలెక్ట్ చేసుకుంది నువ్వే కదా. నీకు సెలెక్షన్ రాకపోతే డాడీ నీకు పర్ఫెక్ట్ జోడి అయ్యేవారా? నీకు ఇంకో విషయం తెలుసా అమ్మా? ఈరోజు సెమినార్ లో డాడీ బ్రహ్మాండంగా మాట్లాడారట. డాడీ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాదన్నా, చివరికి నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్సే వేసుకుని వెళ్లారు. అక్కడ అందరూ ఆయన మాటలతో పాటు ఆయన డ్రెస్ ని కూడా చాలా మెచ్చుకున్నారట. నువ్వు మరీ చెప్పకు. నిజమమ్మా, ప్రామిస్. మరైతే నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పొచ్చుగా. నీ కోపం తగ్గిందో లేదో అనుకుని ఆగుంటారు. ఇంతకీ నీ కోపం తగ్గిందా? అమ్మయ్య తగ్గిపోయింది తగ్గిపోయింది. కానీ మీ డాడీ మీద మాత్రం నాకు ఇంకా కోపం ఉంది. సరే చందు, నాకు ఆకలి వేస్తుంది, అన్నం తింటూ మాట్లాడుకుందామా? ఇప్పుడు మా అమ్మ వినిపించుకుందాం. మా అమ్మ కూడా అంతే, ఎంత కోపం వచ్చినా భోజనం మాత్రం మానేసేదే కాదు. ఈ అమ్మ సంగతి నాకు తెలుసు కదా. మాధవి బాబాయ్.
రాజేయడమ్మా. లోపలున్నాడు బాబాయ్, కూర్చోండి పిలుస్తాను. మూర్తి గారు. రా రాజా, కూర్చో. నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఫోన్లో చెప్పా కంటే నీకు డైరెక్ట్ చెప్తే బాగుంటుందని వచ్చేసాను. ఏంటండి అది? ఈ లెటర్ చదువు బాబాయ్. కాఫీ తీసుకోండి. లేదు మూర్తి గారు, మనం ఇది చేయట్లేదు, వదిలేయండి. అదేంటి రాజా, ఏం మాట్లాడుతున్నావు? అంత పెద్ద అవకాశాన్ని వదులుకుంటావా? ఏంటి బాబాయ్, ఏమైంది? నారాయణ అసోసియేట్స్ అని పెద్ద సివిల్ కాంట్రాక్టర్స్ అమ్మా, వాళ్ళకి దుబాయ్లో పెద్ద వర్క్ వచ్చింది. వాళ్ళు రాజాని ఇన్వైట్ చేశారు. అలాంటి పెద్ద సంస్థలతో కలిసి పనిచేస్తే మనకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వస్తుంది. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తే మనకు కూడా మంచి డిమాండ్ వస్తుందమ్మా. ఇలాంటి అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు, కానీ మన రాజా వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కాదంటున్నాడు. ఏంటి రాజా, ఎందుకు కాదంటున్నావు? ఆ వర్క్ చేస్తే మరింత మందికి పనులిచ్చిన వాడు అవుతావు కదా. నీ పేరు చెప్పుకొని చాలా కుటుంబాలు బతుకుతాయిగా. మాధవి, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ బిజినెస్లన్నీ వదులుకొని వెళ్ళాలి. పైగా ఒకటి కాదు రెండు కాదు మూర్తి గారు, నెలలు సంవత్సరాల పాటు అక్కడే ఉండాలి. ఉండాల్సి వస్తే ఉండు రాజా, ఇక్కడ వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాంగా, నీకు భయం ఎందుకు? నేను భయపడేది అందుకోసం కాదండి, చందు కోసం. చందు పరిస్థితి మీకు తెలుసు కదా, నేను వెళ్ళి ఒక సంవత్సరం అక్కడ ఉండొస్తే చందు ఉంటుందా? ప్రతి నిమిషం టెన్షన్గా బ్రతుకుతున్న ఈ టైంలో కోట్లు వస్తాయని చందును వదిలి వెళ్ళాలా? ఆ తర్వాత ఎన్ని కోట్లు పెట్టినా చందు నాకు దక్కుతుందా? ఒక్కసారి ఆలోచించండి. సారీ రాజా, నేనంత దూరం ఆలోచించలేకపోయాను. ఇంత పెద్ద అవకాశం వచ్చిందని ఆనందంతో వచ్చానే గాని దీని వెనక ఇంత ఇబ్బంది ఉందని గమనించలేకపోయాను. నిజమే, మన చందు కంటే ఈ కోట్లు బిజినెస్లు ఏవి ఎక్కువ కాదు. సరే రాజా, నే వెళ్ళి వాళ్ళతో కుదరదని చెప్పేస్తాను, వస్తాను. రాజా. ఏంటి మాధవి? చందు మీద ఎంతో ప్రేమ ఉంది, తనను వదిలిపెట్టి ఎటైనా వెళ్ళాలి అంటేనే అంత ఆలోచిస్తున్నా. రేపు నిజంగా జరగరాంది జరిగితే నువ్వు తట్టుకోగలవా? అది నీ వల్ల అవుతుందా? పైగా చందుతో నీ అనుబంధం ఇప్పుడు మరింత పెరిగింది. రేపు రాబోయే కష్టాన్ని ఎలా ఎదుర్కొంటావు? మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? జ్ఞాపకాలు. చందుతో గడిపిన ఈ మధురమైన క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మార్చుకుంటాను, వాటిని నెమరు వేసుకుంటూ బ్రతికేస్తాను. అదేగా నేను చేయగలిగింది. డాడీ, ఆఫీస్లో చాలా అర్జెంట్ పని ఉందమ్మా, ఇదిగో దాని గురించి కుస్తీ పడుతున్నాను. అయ్యో ఇదేంటమ్మా? లేకపోతే ఏంటి డాడీ, ఇది ఫైల్స్ చూసే టైమా? నీకు పెళ్ళైంది, ఆ విషయం గుర్తుందా? పెళ్ళైతే ఫైల్స్ చూడకూడదా? చూడొచ్చు,
కానీ ఇంట్లో చూడకూడదు. ఇల్లు అనేది మన పర్సనల్ అని గుర్తు చేస్తుంది. అంతే కానీ ఇంటికి ఆఫీస్ కి తేడా లేకుండా చేస్తే ఎలా చెప్పండి? లేవండి. ఉండమ్మా, ఒక అరగంట అయితే ఈ ఫైల్ పూర్తయిపోతుంది. అరగంట కాదు కదా, అర నిమిషం కూడా కుదరదు. లేవండి. సరే లేచాను, ఏం చేయాలి చెప్పు. అసలు మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు డాడీ. అదేంటమ్మా అంత మాట అనేసో? అవును డాడీ, పొద్దుట అమ్మ హర్ట్ అయ్యేలా మాట్లాడారా లేదా? నేనేమైనా కాల్ అని చేశానా? అయినా అందులో తప్పే ఉంది. ఇదిగో మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. తమ చేసిన పనికి అమ్మ చాలా హర్ట్ అయింది. మధ్యాహ్నం నేను ఆఫీస్ కి వెళ్ళి ఎలాగో కూల్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి అమ్మని కాస్త కాక పడితే పూర్తిగా కూల్ అవుతుంది. కాక పట్టడం అంటే ఇదే మరి కామన్ సెన్స్ లేకపోవడం అంటే. తప్పు మీదు కాదు డాడీ, మీదేమన్నా సర్దుకుపోయి మిమ్మల్ని ఇలా తయారు చేసిందే ఆ అమ్మ సూర్యమ్మ. ఆవిడ ననాలి. కాక పట్టడం అంటే ఏదో కాస్త పొగిడితే తనే కూల్ అవుతుంది. పదండి. పొగడం అంటే మాజాల కుదురుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనం భోజనం దగ్గర కూర్చుంటాం, అప్పుడక్కడ సిచ్యువేషన్ చూసి పొగిడేయండి. ఓకేనా? రండి చెప్తాను. అది కూర్చోటి. అమ్మా నేను వడ్డించినా? వద్దు చందు, నేను వడ్డిస్తానుగా, నువ్వు కూర్చో. జయంతి, వంటలు చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. వంట చేసింది నేను కాదు చందు. అయినా సరే వంటలు బాగున్నాయి. అచ్చం నువ్వు చేసినట్టుగానే ఉన్నాయి. నాకు నేర్పించింది చందు, నేం చేసినా తను చేసినా ఒకటేలాగుంటుంది. ఇదిగో కాంప్లిమెంట్ ఇస్తే తీసుకోవాలి, ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. జయంతి, ఈ రోజు నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. నేను అసలు ఈ రోజు తలే దుబ్బుకోలేదు, స్నానం చేసి అలా వదిలేశాను. అయినా అయినా చాలా బాగుంది, రోజు ఇలాగే కంటిన్యూ చేయి. అప్పుడు నన్ను అందరూ పిచ్చిదాన్నని అనుకుంటారు. తల దువ్వుకోకపోతే ఎవరైనా అలాగే అనుకుంటారు. దేవుడో అమ్మా నువ్వు కూర్చో,
బోంచి. అవును నువ్వు బోంచే. నేను వడ్డిస్తాను. మీరు తింటే ఎలా వడ్డిస్తారు? అయినా నేను ముందే తినేశాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎప్పుడు అలాగే చే. చందు ఇంకేమంటావు? జాత జాత. ఏం మాట్లాడాలని నన్ను అడుగుతారేంటి డాడీ? అక్కడికి నేనేదో చెప్పినట్టు. అవునవును నువ్వేం చెప్పావు? నువ్వేం చెప్పలేదు. ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ టైంకి గుర్తు రావట్లేదు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, మీ అమ్మ సూర్య అంత అందంగా ఉంటుంది కదా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నేను తనలా ఉన్నప్పుడు తనంత అందంగానే కనిపిస్తాను. అబ్బా ఏంటమ్మా అంత రివర్స్ అయింది? అసలు మీకు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు డాడీ. అమ్మని కాస్త పొగడండి అంటే మరింత పొగ పెట్టారు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదు. నేనేం చేశాను చందు? పొగడాను కదా. ఊరుకోండి డాడీ. సరే నేనే అమ్మని ఏదో రకంగా మామూలు మనుషులు చేసుకుంటాను. దయచేసి మీరు ఇంకేం చేయకండి. ఎంత పొగిడినా సరిపోవట్లేదు. జయంతి యాక్చువల్లీ ఏం జరిగిందంటే. ఒకసారి లేవండి. ఎందుకు? లేవండి చెప్తాను. తప్పకోండి. జయంతి ఎక్కడికి? చందు దగ్గరికి. గుడ్ నైట్. ఈ ఆడవాళ్ళు అర్థం కావడం చాలా కష్టం. పరాయి మనిషిని చూసినట్టు చూస్తున్నావు. అదేంటమ్మా ఈ రూమ్ లోకి వచ్చావేంటి? ఏ రాకూడదా? రాకూడదని కాదు, నీతో కలిసి కాసేపు కబుర్లో చెప్పుకుందామని వచ్చాను. దా కూర్చో. కూర్చో. అది కాదమ్మా, అక్కడ డాడీ ఒక్కరే ఉన్నారు కదా. ఉంటే ఏమవుతుంది? ఆయనకి చెప్పే వచ్చానులే. టెన్షన్ పడుకో పడుకో పడుకో. చందు నాకు విషయం చెప్తావా? ఏంటమ్మా? మీ అమ్మ ఎలా ఉండేది? అంటే? అంటే ఇంట్లో తను ఎలా ఉండేదా అని. ఎప్పుడు పూజలు పునస్కారాలు తప్ప మరో లోకం తెలీదు. డాడీ ఇప్పుడు ఏదన్నా సరే అంటుంది. డాడీ ఏదొద్దన్నా తను వద్దనుకునేది. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావమ్మా? నేను మీ అమ్మగా మారిపోవాలని చూస్తున్నాను. నేను మీ అమ్మలా మారాలి అంటే మీ అమ్మలాగే ఆలోచించాలి కదా. ఎక్కడో మీ అమ్మకు నాకు మధ్య చిన్న తేడా కనిపిస్తోంది. ఆ వ్యత్యాసం చూసుకొని నన్ను నేను సరిదిద్దుకోవాలి. లేదంటే ఇదిగో ఇలాంటి చిన్న చిన్న క్లాషెస్ వస్తుంటాయి.
అలాంటివి రాకుండా ఉండటానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అందుకే మీ అమ్మ గురించి చెప్పు. చెప్పడానికి ప్రత్యేకించి ఏముంటుందమ్మా, తను అందరిలాంటి ఆడపిల్లలాగే ఆలోచించేది, డాడీతో బాగా కలిసిపోయేది. మరి మీ అమ్మా నాన్నలిద్దరూ ఎప్పుడు గొడవ పడలేదా? గొడవలంటే? అంటే నీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా అని. నీతో మీ అమ్మ చాలా ఫ్రెండ్లీగా ఉండేదని చెప్పావు కదా, ఏదైనా షేర్ చేసుకునేదా? ఆ, షేర్ చేసుకునేది. అయితే మీ అమ్మ బాగా హర్ట్ అయిన సంఘటన ఏదైనా ఉందా? మరి మీ డాడీ దానికి ఎలా రియాక్ట్ అయ్యారు? అలాంటి సంఘటన అంటే, ఆ గుర్తొచ్చింది. ఏంటది? ఒకసారి నా పుట్టినరోజు వచ్చింది, బర్త్డే కేక్ మీద హ్యాపీ బర్త్డే చందు అని నా పేరు రాయించుకొని వచ్చారు మా డాడీ. నా పేరు మీద కత్తితో కట్ చేయడం అమ్మకి నచ్చేది కాదు, అందుకే ఎప్పుడూ కేక్ మీద నా పేరు రాయించేదే కాదు. ఇంకా ఇది సినిమా కథ అని గుర్తుపట్టినట్లేదు. ప్రొసీడ్ అవ్వచ్చు. Thank you.